అక్కా మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావు? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012 9063891011. స్వర్గీయ శ్రీ ద్రోణంరాజు సత్యనారాయణ గారి 90వ జయంతి సందర్భంగా చంద్రంపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ ను పార్టీ ఆధ్వర్యంలో మధురవాడ 7వ వార్డు చంద్రంపాలెం దరి కృష్ణానగర్ కాలనీలో ద్రోణంరాజు కళ్యాణ మండపంలో ఉన్న ద్రోణంరాజు సత్యనారాయణ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 7వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు పిల్ల కృష్ణమూర్తి పాత్రుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిల్ల లక్ష్మణ, పిల్ల సూరిబాబు, పోతిన పైడిరాజు, పీవీజీ అప్పారావు, పిల్ల అప్పన్న, కుడితి రామారావు, జగుపిల్లి నరేష్, పీస రామారావు, పిల్ల పోతరాజు, పిల్ల చంద్రశేఖర్, చేకూరి రజని, బొల్లు అప్పారావు, పిల్ల రామారావు, బెల్లపు పాపారావు, బంగారు ప్రకాష్, వి మురళి, పి గోపి, పోతిన శేషు, పిండ్రి అప్పన్న, పి ఎల్లాజీ, బ్రిక్ శ్రీను, పిల్ల రాముపాత్రుడు, క్రీమ్ టీ వరలక్ష్మి, వి వాసు, డాక్టర్ సూర్యనారాయణ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. దివంగతి మహానేత మరి ద్రోణరాజు సత్యనారాయణ గారు నేటి 90వ సంవత్సరాల జయంతి పూర్తి చేసుకోవడం జరుగుతుంది. మరి అలాంటి మహానేత మధురవాడిని తీర్చిదిద్దిన నాయకుడు ఎవరంటే ద్రోణరాజు సత్యనారాయణ గారిని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. అతను ఆత్మ కూడా శాంత కూర్చోాలని అతను అడుగుచాడలో చాలామంది నాయకులు కూడా తయారయ్యారు. అందరు కూడా మరి ద్రోణరాజు గారిని మనస్ఫూర్తిగా మరి పెద్దలు ద్రోణరాజు సత్యనారాయణ గారు మన మధురవాడ నాయకత్వానికల్లా ప్రతి చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వారు కూడా ఆయన మాకు గురువు. మరి అలాంటిదే ఈరోజు 90వ జయంతి ఈవేళ మనం జరుపుకుంటామంటే ఒక పక్క బాధాకరము, ఒక పక్క సంతోషం. అయినప్పటికీ కూడా భగవంతుడు ఎప్పుడు కూడా ఆయన అంతుండి వాళ్ళ కుటుంబం అంద నుండి వాళ్ళకి మంచి బాటలు. అంటే తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేనటువంటి వ్యక్తి, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో చాలామందికి రాజకీయ ఓనామాలు నేర్పినటువంటి వ్యక్తి ద్రోణరాజు సత్యనారాయణ గారు. రాజకీయంగా కాకుండా అభివృద్ధి విషయంలో కూడా మరి ఆ రోజు భావితరాలకు కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ కూడా ఆయన ఉడా చైర్మన్గా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా అనేకమైనటువంటి ఉన్నత పదవులు చేసినటువంటి వ్యక్తి ఈ మధురవాడ ప్రాంతానికి ఎనలేనటువంటి కృషి చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశాడు. అలాగే రాజకీయంగా కూడా అనేకమైన మంది ఉత్తరాంధ్రలో ఎమ్మెల్యేలని, ఎంపీలని చేసినటువంటి వ్యక్తి ద్రోణరాజు సత్యనారాయణ గారు. ఇది లేకపోయినా సరే కూడా ఆయన్ని 90వ సంవత్సరం జయంతోత్సవాలు ఇంత ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధురవాడ జోను జరుపుకోవడం నిజంగా శుభపరిణామం. వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లవేళ్ళ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కోరుకుంటూ, అలాగే ఆ వరహ నరసింహస్వామి
ఆశీస్సులు వారి కుటుంబానికి ఎల్లవేళలు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. మధురాను రుచులకి మరిచిపోలేని గుమగుమలకి ఏకైక చిరునామా మనందరి MFC తగరపు వలస. కొంగొంత రుచులతో, నోరూరించే స్వీట్స్ తో మీ ఆనంద క్షణాలను మరింత ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి ఇదే మా ఆహ్వానం. ఇండియన్, చైనీస్, తండూరి, పిజ్జాస్ మరియు బర్గర్స్ తో పాటు ఎన్నో రకాల స్వీట్స్ మరియు బేకరీ ఐటమ్స్, జ్యూసెస్ మరియు మిల్క్ షేక్స్ తో పాటు సువిశాల సొంత ఫ్యాక్టరీ అవుట్లెట్ లో అన్ని రకాల పరిశుభ్రత నియమాలను పాటిస్తూ మనందరి మన్నలు పొందిన MFC మీ వివాహాది శుభకార్యాలకు, మీ ఇంటి జరిగే అన్ని రకాల వేడుకలకు, ఆర్డర్ పై అన్ని రకాల స్వచ్ఛమైన సాంప్రదాయకమైన పిండి వంటలు, స్వీట్స్ సకాలంలో డెలివరీ చేస్తుంది. మా అభిమాన కస్టమర్ దేవుళ్లకు మరింత చేరువ కావాలని ఇప్పుడు మన MFC తన నూతన శాఖను పైడి భీమవరం నందు ప్రారంభించినది. మీ ఆదరాభిమానాలు కోరుకుని మీ ఆదిమూలం నాగరాజు, ఆదిమూలం సత్యనారాయణ. 27 సంవత్సరాల అపార అనుభవం కలిగిన మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మణికంఠ ఫుడ్ కోర్ట్, శ్రీ మణికంఠ కూల్ పాయింట్, తగరపు వలస మరియు పైడి భీమవరం.